మన ఛాలెంజింగ్ అంతా కలిసి మొత్తం ఎక్కడ కలిసి వచ్చినా కూడా ఆక్సిజన్ రీఫిల్లింగ్. ఇప్పుడు వాళ్ళ ప్లాంట్ పోలార్ అండి. అవును రీఫిల్లింగ్ వాళ్ళ స్టేట్ అంతా ఆల్మోస్ట్ రెండు ఫిల్ ఉంది. సిస్టమ్ వాళ్ళకి అటాచ్ చేస్తే వాళ్ళ సిస్టమ్ మీకు అటాచ్ చేస్తారు. సో సరే పెడితే ఆటో వాళ్ళు ఎవరైనా వచ్చి రూమ్ వాళ్ళకి ఆటో బయట ఒకసారి లేసి వచ్చి పిలవాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అటు సైడ్ దానికి ఒక బెల్ ఇటు సైడ్ దానికి ఒక బెల్ సౌండ్ వేరేలాగా పెట్టారు. అంటే రెండు సప్లై సప్లై పెట్టి ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తుంది. చెప్పే బాక్స్ పోయినా కనీసం ఆరు వందలు పెట్టి అయితే లేదంటే కోపంగా డాక్టర్లో నర్సులోపోతుంటే కూడా మెయింటైన్ అవుతుంది. మళ్ళీ స్టోర్ చేసి పెట్టి ఇది వాడలేదు అనుకో, నువ్వు మళ్ళీ మళ్ళీ చేసినా కూడా ఎవడు ఇది వాడలేదు. ఈ షర్ట్ ఇదంతా కూడా మనం వేసినాం స్వామి భాయ్. మళ్ళీ కొత్త గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా వారి సూచనతోటి ఈ హాస్పిటల్ని, ఇది బ్యాడ్ షేప్లో ఉండే హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని ఎంపీ గారు ప్రత్యేక చొరవ శ్రద్ధ, సిఇఓ అండ్ మిగత కంటోన్మెంట్ ఆఫీసర్స్ అందరినీ, ఇంకా చాలామంది మిత్రులందరి సహకారంతో ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ని ఇవాళ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 50 బెడ్ల కోవిడ్ హాస్పిటల్ కింద మార్చాలి అనేటువంటిది గౌరవ ఎంపీ గారి యొక్క ప్రత్యేక కోరిక.